నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జిల్లా వక్ఫ్ బోర్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్. ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలను పరిశీలించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, రిమ్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తామని వెల్లడి. ఘనంగా సినీ దర్శకుడు టి కృష్ణ వర్ధంతి. 20 మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసిన టి కృష్ణ తనయుడు హీరో గోపీచంద్, తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని వెల్లడి. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. అందుకోసం ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఒంగోలులోని గుంటూరు రోడ్లో గల పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మంటపంలో జరిగిన జిల్లా వక్ఫ్ బోర్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల మరమ్మత్తు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని చెప్పారు. అలానే వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ముస్లింల అభివృద్ధి కోసం పాలక మండలి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, ఎమ్మెల్సీ షరీఫ్, కనిగిరి శాసనసభ్యులు కదిరి బాబురావు, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, ఒంగోలు ఏఎంసీ అధ్యక్షులు కామేపల్లి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, మారెళ్ళ వివేకానంద, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, పార్టీ నాయకులు అయినబత్తిన ఘనశ్యాం, పాతూరి పుల్లయ్య చౌదరి, టీవీ శ్రీరామ్మూర్తి, వైవి సుబ్బారావు, కొటారి నాగేశ్వరరావు, నల్లూరి కిషోర్, కమ్మ వెంకటేశ్వర్లు, దాయినేని ధర్మ, పెళ్ళూరి చిన్న వెంకటేశ్వర్లు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ మహమ్మద్ బాషా, పాలక మండలి సభ్యులు ఎస్కే మౌలాలి, సయ్యద్ అబ్దుల్ కలాం, ఎస్కే ఖాజా, ఎస్కే జిలానీ బాషా, ఎస్కే జిలానీ మహబూబ్ బాషా, షేక్ అబ్దుల్లా, పఠాన్ కరీముల్లా హుస్సేన్ ఖాన్, హనీఫ్ సలాం, షేక్ వలీ సాహెబ్, ఎస్కే ఖాజా రఫీ, మైనార్టీసీల నాయకులు ఎస్కే అమరుల్లా, ఎస్కే కరీముల్లా, ఎస్కే మున్నా, షేక్ షాకీర్, షేక్ వసీం, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా రావుల పద్మజ, గౌసినీ అబేగం, తమ్మినేని మాధవి, పసుపులేటి సునీత పాల్గొన్నారు. మన జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా చైర్మన్ అవుతాం మన వాటన్నింటిని కూడా వారు మన 900 మంది ముస్లిం సోదరులు ఉన్నారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ అధ్యక్షులు నల్లూరి కిషోర్ గారు కూడా వేదిక మీద రావాల్సింది. సీనియర్ నాయకులు పుల్లయ్య చౌదరి గారు, అదేవిధంగా కమ్మ వెంకటేశ్వర్లు గారు కూడా వేదిక మీదకి రావాల్సింది కాబట్టి జనార్దన్ గారు ఇంకా లేట్ అయితే త్వరగా మాట్లాడుతున్నాను. నేను త్వరగా వస్తానని నాకు తెలియదు, ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళారని చెప్పారు. అయితే అనుకున్నాను కార్యక్రమానికి పిలవగానే విచ్చేసి మరి ఈ ఒక్క సంతోషం. ఈరోజు వర్క్బోర్డు మన జిల్లాకి ఒక భాష మంచి వ్యక్తి, ఒక పద్ధతి ప్రకారం డిసిప్లిన్ ఉన్న వ్యక్తి భాషకి మనం ఈ వక్ఫ్ చైర్మన్ గా ఎన్నుకోవటం చాలా సంతోషం. ఎందుకంటే భాషా కూడా ఎప్పుడు బాగా యాక్టివ్గా పనిచేసే వ్యక్తి. అలానే జిల్లాలో వక్ఫ్ని బాగా ఒక ప్రతిష్టంగా తయారు చేసుకుని ముందుకెళ్ళి ముస్లిం మైనార్టీలందరూ కూడా అందుబాటులో ఉండి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా నేను భాషాన్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
మైనార్టీలకు ఈరోజు మనం పెద్ద పెట్టేశాం. ఈరోజు రాష్ట్రంలో ఈ మధ్య రీసెంట్ గా మనం గుంటూరులో నారా హమారా తెలుగుదేశం పార్టీ యొక్క పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే లక్ష మందితో గుంటూరు బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే 13 జిల్లాల నుంచి వేల వారికి రావటం ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు కూడా పలు మీటింగ్లో కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు ఒకసారి గమనించుకుంటే వర్క్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మా ఇంటి దాకా మన షరీఫ్ గారు చెప్పారు, వర్క్అవుట్లో ఎన్నో భూములు ఈరోజు ఉన్నాయి, దానికి భూములు కూడా ఎవరెవరో ఈరోజు చేసుకునే పరిస్థితి, ఆ భూములను ఆకుపై చేసుకునే పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు ఉండే పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మసీదులు కూడా ఇబ్బందులు ఉండి దాన్ని నడపడానికి కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. ఆ మసీదులకు సంబంధించిన ర్యాంకులు కూడా ఎప్పుడో ఎవరో చేస్తున్నారో దాన్ని అడిగేవాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. దీనికి కమిటీ సభ్యులంతా కూడా దీనికి వర్క్అవుట్ సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా నోటిఫై చేసుకొని ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా దాన్ని ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏదైతే మసీదులు కానీ షాదికాలు కానీ ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నింటికి కూడా అవకాశం ఉండేటట్టుగా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పుకోవడం. మాకు 5 గంటల ప్రోగ్రాం చెప్పడం జరిగింది, మీరు కరెక్ట్గా 5 గంటలకి రావడం జరిగింది. మా సమాధానం కాదు, మీరు 5 గంటలకు రమ్మని చెప్పి 8 గంటలకు స్టార్ట్ చేశారు. ఇక్కడ మా నాయకులు కూడా ఇంకా రాలేదు, వాళ్ళకి ఏదో సినిమా ఫంక్షన్ ఉన్నందువల్ల మా నాటకి 1 గంట లేట్ అయింది. కాబట్టి మేము త్వరగా పోయే పద్ధతి ఎందుకంటే 120 కిలోమీటర్ల దూరం నుంచి కరీం నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గంటల సేపు రోడ్ల మీద తిరిగాం, ఒక్క నాయకుడు లేరు ఇక్కడ. మా యువతలో అధ్యక్షుడు, ఏ రోగం వచ్చినా రిమ్స్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య అన్నారు. రిమ్స్ హాస్పిటల్లోని పలు విభాగాలను పూనం పరిశీలించారు. ఇప్పటికే రిమ్స్ అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేశామని ఆమె పేర్కొన్నారు. త్వరలో MRI స్కానర్తో పాటు సిటీ స్కాన్ ఏర్పాటుకు టెండర్ పూర్తయిందన్నారు. త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. రిమ్స్కు రాష్ట్రంలోని ఇతర వైద్య కళాశాలల్లో ఉన్న విధంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను మంజూరు చేస్తున్నామన్నారు. గైనకాలజీ విభాగంలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున కొత్తగా మరో 30 పడకలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒంగోలులోనే త్వరలో క్యాన్సర్ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. రిమ్స్లో అందుతున్న సేవలపై ఆమె తన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మస్తాన్ సాహెబ్, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ బాబ్జీ, DMNHO రాజ్యలక్ష్మి, డాక్టర్ రంగమన్నార్, డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ నామినేని కిరణ్, డాక్టర్ సమయ ఖాన్, ఇంకా పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ రావడానికి ఇంకా మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి 5.74 crore వర్త్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇందాక మనం చూసాము, అది గైనక్ ఏరియాలో కానివ్వండి, ఓటీస్ కానివ్వండి, అలాగే ట్రామా అండ్ ఎమర్జెన్సీ కేర్లో కూడా అవి కొత్తగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో చేస్తున్నారు. అండ్ ఇవి కాకుండా అనదర్ 19.97 crore శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఆడిటోరియం ఒకటి, గర్ల్స్ హాస్టల్లో 4th floor ఒకటి, అలానే ఒక అడిషనల్ గైనక్ వార్డ్, ఎందుకంటే గైనక్ ఏరియాలో పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంది. సో అడిషనల్ 30-bedded వార్డ్ కూడా వస్తుంది. ఈ ఎన్ఏబిహెచ్లో ఓటీస్ ఏమైతే స్టార్ట్ అయినాయో, లేకపోతే క్యాజువాలిటీ ఏరియాలో ఏమైతే వర్క్స్ జరుగుతున్నాయో, అవి ఒక 1 month పబ్లిక్కి డెడికేట్ చేయటం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఈ నీట్నెస్, క్లెన్లీనెస్ చూసి ఓపీస్ కూడా పెరిగినాయి. డైలీ 1,500 to 2,000 ఓపీస్ వస్తున్నాయి హాస్పిటల్లో. జిల్లాలో వరుస దొంగతనాలకు ప్రజలు హడలిపోతున్నారు. కొండపి మండలంలోని నేతివారిపాలెం గ్రామంలో చోరీ జరిగింది. ఇంటి యజమాని స్వర్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొండపి ఎస్ఐ చంద్రశేఖర్, సిబ్బంది, క్లూస్ టీమ్ సభ్యులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వేలి ముద్రలు సేకరించారు. 11 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించినట్లు ఎస్ఐ చెప్పారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో మండలంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేతివారిపల్లి గ్రామానికి చెందిన మన్నెం శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి ఉదయాన్నే సమాచారం రావడం జరిగింది. దానిపై వెంటనే నేతివారిపల్లి గ్రామం వెళ్ళి వారిని, వారి కుటుంబ సభ్యుల్ని విచారిస్తే వారు తెల్లవారుజామున వారింట్లో గుర్తు తెలియని దొంగలు పడి 11 సోలు బంగారం దొంగతనం చేయబడిందని చెప్పి తెలియజేసినారు. దీని మీద ఈరోజు కొండే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఒంగోలు నుండి క్లూస్ టీం వారు నేతివారిపల్లి గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించడం జరిగింది. అయితే వీలైనంత త్వరగా ఈ కేసుని తొందరగా ఛేదించి బాధితులకు న్యాయం చేసేలా, న్యాయం జరిగేలా ఖచ్చితంగా చూస్తాం. జిల్లా వక్ఫ్ బోర్డు పాలక మండలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఒంగోలులోని పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పాలక మండలి ప్రతినిధుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి చేసిన అతిథులను పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, ఎమ్మెల్సీ షరీఫ్, కనిగిరి శాసనసభ్యులు కదిరి బాబురావు, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు ఏఎంసీ అధ్యక్షులు కామేపల్లి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, మారెళ్ళ వివేకానంద, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, పార్టీ నాయకులు అయినబత్తిన ఘనశ్యాం, పాతూరి పుల్లయ్య చౌదరి, టీవీ శ్రీరామ్మూర్తి, వైవి సుబ్బారావు, కొటారి నాగేశ్వరరావు, నల్లూరి కిషోర్, కమ్మ వెంకటేశ్వర్లు, దాయినేని ధర్మ, పెళ్ళూరి చిన్న వెంకటేశ్వర్లు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ మహమ్మద్ బాషా, పాలక మండలి సభ్యులు ఎస్కే మౌలాలి, సయ్యద్ అబ్దుల్ కలాం, ఎస్కే ఖాజా, ఎస్కే జిలానీ బాషా, ఎస్కే జిలానీ మహబూబ్ బాషా, షేక్ అబ్దుల్లా, పఠాన్ కరీముల్లా హుస్సేన్ ఖాన్, హనీఫ్ సలాం, షేక్ వలీ సాహెబ్, ఎస్కే ఖాజా రఫీ, మైనార్టీసీల నాయకులు ఎస్కే అమరుల్లా, ఎస్కే కరీముల్లా, ఎస్కే మున్నా, షేక్ షాకీర్, షేక్ వసీం, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా రావుల పద్మజ, గౌసనీయ బేగం, తమ్మినేని మాధవి, పసుపులేటి సునీత పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమం సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జేసీ 2 మార్కండేయులతో పాటు పలువురు అధికారులు పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. మీకోసం అర్జీలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఫస్ట్ స్టెప్ కిడ్ సెంటర్ను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. పుట్టినప్పటి నుంచి పిల్లలకు అవసరమైన అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఏర్పాటు చేసిన షాపు యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. దైవీ స్వస్తిరేభ్యోషేషం. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, ఫస్ట్ స్టెప్ కిడ్స్ యాజమాన్యం దామా వెంకటనారాయణ, దామా శ్రీకాంత్, ఫస్ట్ స్టెప్ ఎండి అతీష్ పాల్గొని మాట్లాడారు. కణ్వా మార్ట్ పేరుతో ట్రంక్ రోడ్లో రెడీమేడ్ షోరూమ్ నడుపుతున్నామని, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి గ్రౌండ్ ఫ్లోర్లో బ్రాండెడ్ కిడ్స్ ఐటమ్స్ ఏర్పాటు చేశామని శ్రీకాంత్ తెలిపారు. బేబీ షాప్ అనేది ఇంతవరకు మనకు జిల్లాలోనే లేదు. దానికి మన వాళ్ళు ఫస్ట్ స్టెప్ వాళ్ళ ద్వారా, ఏదైతే చెన్నై బేస్డ్ ఉందో వాళ్ళ ద్వారా ఈ షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేశారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి. చక్కగా మంచి వ్యాపారంలో బాగా జరగాలని, ఈ ఎక్కడా లేని విధంగా మనం ఒక బేబీ డెలివరీ అయినప్పుడు మనం 4 ప్లేసెస్కి వెళ్లకుండా, బేబీ డెలివరీ అయిపోయినప్పుడు ఏదైతే అన్నీ కూడా ఎక్విప్మెంట్స్ ఆయిల్ కాడి నుంచి సోప్స్ కాడి నుంచి మొత్తం కూడా ఈ షాప్లో పెట్టుకోవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో చాలా అందరికి ఉపయోగపడే ఒక మంచి షాప్ను మన వాళ్ళు కూడా పెట్టారు. దీనికి మన బాపట్ల మన చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఇట్లా పాల్గొంటాం. అదేవిధంగా మన వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటున్నాను.
బేబీ మదర్కి కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ షాప్లో దొరుకుతాయి. 1 ఇయర్ బేబీ పుట్టిన దగ్గర నుంచి కూడా 1 ఇయర్ వరకు బేబీకి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ టాయ్స్ కానీ పిల్లలకు ఫ్రాక్స్ కానీ అన్నీ కూడా ఎక్కడికి 4 షాపులు తిరగకుండా సోప్స్ కానీ ఆయిల్స్ కానీ అన్నీ టాయ్స్ కానీ బొమ్మలు అన్నీ కూడా ఈ షాప్లో దొరుకుతాయి. గతంలో కన్వ మార్ట్ని ఆదరించారు ఒంగోలు ప్రజలు. ఇది కూడా ఈ దామ వెంకటనారాయణ గారు మరి దామ శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి మరి ఈ షాప్ కన్వ మార్ట్. హావ్ బీన్ సప్లైయింగ్ టు మోర్ దెన్ 12,000 రీటైల్ స్టోర్స్ ఇన్ ఇండియా రైట్ నౌ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ విత్ ద న్యూ రీటైల్ కాన్సెప్ట్. వి ఆర్ హావింగ్ మోర్ దెన్ 20 స్టోర్స్ అక్రాస్ సౌత్ ఇండియా. వి హ్యావ్ 6 స్టోర్స్ ఇన్ కేరళ, 6 స్టోర్స్ ఇన్ ఆంధ్ర అండ్ 8 స్టోర్స్ ఇన్ తమిళనాడు. Ongole, this is our first store and I'm very happy to see so much of good crowd coming in. We are hoping for a very good store in this building. Lo kindana ground floor lo first step ani kotta brand open chesamandi. Mother and baby care products dorukutayi ikkada. Puttina pillala daggara nunchi 3 ella vayasu varaku prathidi dorukutayi anamata. Food products undavu maamuluga ee milk bottles, accessories, డ్రెస్సెస్, టాయ్స్, ఎవ్రీథింగ్ ఉంటాయండి. అంతా బ్రాండెడ్ ఫస్ట్ ఆఫ్ బ్రాండెడ్వి ఉంటాయి. ఈ ఫస్ట్ ఆఫ్ బ్రాండెడ్వి వచ్చేసి మనకి 20 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. అవి కాక ఒక 6,000 బ్రాంచెస్కి వీళ్ళు సప్లై ఇస్తున్నారు. ఇది నేషనల్ వైడ్ మంచి బ్రాండ్ అండి. ఇది ఇది ఒంగోలు డిస్టిక్లోనే ఎక్కడ లేదు, ప్రకాశం డిస్టిక్. ఒంగోలుకు చెందిన కేవీఎస్ విఘ్నేష్, లక్ష్మీ, హృతిక్లు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి లెమ్యుయల్ రాజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు విజయవాడలో జరుగుతున్న జాతీయ స్థాయి పోటీలలో వారు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తన తండ్రి ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని సంచలన సినీ దర్శకుడు టి కృష్ణ తనయుడు గోపీచంద్ అన్నారు. 20 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. సర్వ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు చిడిపోతు వెంకటేశ్వర్ల అధ్యక్షత జరిగిన టి కృష్ణ 32వ వర్ధంతి సభలో ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొని మాట్లాడారు. గోపీచంద్ తాను కలిసి చదువుకున్నామని, మార్గాలు వేరైనా సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఈదర్ హరిబాబు, రిటైర్డ్ జేసీ శంషీర్ అహ్మద్, ప్రొఫెసర్ పిహెచ్డి కృష్ణరాజు, సిపిఐ మాజీ నగరాధ్యక్షుడు పుట్టూరు ప్రకాశరావు, కృష్ణ మెమోరియల్ స్కూల్ ఇండ్లమూరు రామయ్య, అపర్ణ ట్రావెల్స్ ఉప్పుటూరు రవిచంద్ర, అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కళ్ళగుంట కృష్ణయ్య, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పున్నూరు వెంకట శ్రీనివాసులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన చిన్నారులను అభినందించారు. ముందుగా టి కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నలుగురు పేర్లు ప్రవీణ్, సాయి కిరణ్, సారథి, మనోహర్. వారిని వచ్చి నలుగురుగా ఒకేసారిగా వచ్చేవాడు గెలిచింది. అందులో మీ చప్పట్లతో ఒకసారి పౌడిపాడు వారికి తదుపరి 2వ స్థానంలో సెకండ్ ప్రైజ్ పొందిన వారు శివాజీ హై స్కూల్ వారు. 3వ స్థానాన్ని పొందినటువంటి వారు కూడా శివాజీ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు. ఆనందం. తదుపరి సీనియర్స్ కాలేజ్ తర్వాత దీపిక ఒంగోలు సీతారామపురానికి సంబంధించి కార్యక్రమానికి చెందినటువంటి అమ్మాయి, వారికి 10,000 రూపాయలు. తర్వాత నాగజ్యోతి లక్ష్మణంలో దాదాపు 10 సంవత్సరం కూడా స్పందన వారి సంద్రపేట తండ్రి పేద కుటుంబం వాళ్ళు. వాళ్ళు పేదలు, వాళ్ళిద్దరు ఇద్దరు పిల్లలు. వాడు మునీర్ పర్చూష కోర్స్ వాడు
ఆయనకి జీవనాధారం జర్నలిజమే వృత్తి. అభిమానులు తల్లి చనిపోయాడు, తల్లి చనిపోయింది, ఆత్మపరుషంగా ఉన్నాడు, చేస్తుంటాడు. ముగ్గురు పిల్లలు వారికి సహాయంగా అర్థం. పామూరు ఎడత ఎంటర్ 2 సంవత్సరం చదువుతున్న అమ్మాయి, తండ్రి పేరు అంజీ, వ్యవసాయ కూలి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రతిమా, ఫాతిమా, మహిమా, ఉమా, సత్యభామ. మనిషి 32 సంవత్సరాలు అయినా కూడా చనిపోయిన తర్వాత కూడా మనిషి గుర్తుపెట్టుకుని వస్తున్నారంటే ఆ మనిషి ఎంత గొప్ప మనిషో, అంత గొప్ప మనిషి నేను కొట్టుకపోవటం నిజంగా నాకు చాలా అదృష్టం. డెఫినెట్గా ఆయన పేరు ఎప్పుడు ఆయన తల దించుకునే పని నేను ఎప్పుడు చేయను. డెఫినెట్గా ఆయన చేసిన సినిమాలు 6 సినిమాలు అయినా కూడా ఈ రోజుకి గుర్తున్నాయి. డెఫినెట్గా అట్లాంటి సినిమాలు చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. రీసెంట్గా 10 చేశాను అంటే అట్లాంటి సినిమా బట్ కొంచెం వచ్చిన మెసేజ్ అనేది డెఫినెట్గా బాగా అప్లోజ్ వచ్చింది. డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా అట్లాంటి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాను. ద సేమ్ టైం మనం ఏదో హైదరాబాద్ గారు చెప్పారు, డెఫినెట్గా దాన్ని ఆలోచిస్తాను. ఇట్స్ వెరీ గుడ్ థాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ద సేమ్ టైం. ఈ 32 సంవత్సరాలు ఈ సభ ఇంత బాగా జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం నల్లూరు వెంకటేశ్వర అన్నగారు. ఆయనకు ప్రతిరోజు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ గా ఆయన మిత్రులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ద సేమ్ గా పాత్రికేయ మిత్రులకి, ద సేమ్ టైం ఈ ఫంక్షన్కి వచ్చేసిన మన ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, జనార్దన్ గారికి, నా బాల్య మిత్రులైనా కూడా వినోగానే వచ్చి గారు, ఇన్నమూరి రామయ్య గారు, సింగయ్య గారు, కృష్ణయ్య గారు, అదేవిధంగా రవిచంద్ర గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి మన స్నేహితులు ముఖ్యులు అయినటువంటి గోపీచంద్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మీ అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కృష్ణ గారి 32వ వర్ధంతి కార్యక్రమం చేసుకుంటూ 32 సంవత్సరాల నుంచి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్మృతుల్ని ఈరోజు ఆయనతో సంబంధించిన వాళ్ళందరూ కూడా అప్పుడు చేసిన సేవలను కానీ అప్పుడు ఆయన విధి విధానాలను కానీ అందరూ కూడా ఈనాటి తరం వాళ్ళకు కూడా తెలియపరిచే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టుకోవటం, అదేవిధంగా అప్పట్లో 6 సినిమాలు తీసినా ఈ రోజుకి కొత్తగా ఉండే చిత్రాలని ఆయన చేయటం, అదేవిధంగా సమాజానికి ఆయన తీసిన 6 సినిమాలు కూడా ఎక్కువ పర్సెంట్ మన ఒంగోలులోనే మన గడ్డ మీదే తీసి ఎప్పుడు కూడా మన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తూ తీసిన సినిమాలు అవి కూడా మనం ఎన్నో సినిమాలు ఈరోజు మనం చూసాం. దానికి తగ్గట్టుగా ఈ రోజుకి ఆ పాటలు కానీ అవన్నీ అనేటప్పుడు ఒక మంచి స్ఫూర్తిని ప్రజలకు ఇచ్చే విధంగా ఆ రోజుల్లోనే ఆయన సినిమాలు తీయడం అనేది చాలా సంతోషమైన విషయం. దేవి నుంచి భూలో తిరిగిన మరి చిన్నారి మనవరాళ్ళంతా ఉన్నాను, ఇక్కడ దేవతలే వీళ్ళంతా కూడా అసలు చూస్తేనే రాణం చక్కటి నృత్య ప్రదర్శించారు. వారు మీరంతా కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ఆశీర్వదించండి. విద్యా కళా పరిషత్తులో నా డయాస్ మీద వీళ్ళందరినీ తయారు చేయగలని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను.
ఇక్కడ అంశాల్లోకి వెళ్తే 5 అంశాలు. మొట్టమొదటి కృష్ణా గారి గురించి 2 నిమిషాలు. తర్వాత అందరికీ అన్న పెద్ద పరిచయం కాదు కానీ చిన్న పరిచయం అయినా కూడా వారి సినిమాలు చూశాను, వారితో పరిచయం ఉన్నది. వారి పరిచయాన్ని గురించి ఒక మాట, వారి తోడలుడు సోమయ్య అని చెప్పి కృష్ణ గారి తోడలుడు సోమయ్య అని చెప్పి పలు సోమయ్య నాకు మంచి స్నేహితుడు, అలా పరిచయం కృష్ణ గారితో. రెండవది నాకంటే సీనియర్ శర్మ కాలేజ్, నేను కాలేజీలో ఎంటర్ అయ్యేటప్పటికే వారు బయటకి ఒంగోలు వచ్చినప్పుడల్లా ప్రగతి మెడికల్స్ రామయ్య గారి షాప్కి వెళ్ళి పక్కనే హిందుస్థాన్ హోటల్ దగ్గర రాయల్ పర్యటన నేను నడుపుతూ ఉంటే మా షాప్కి కూడా వచ్చి కాసేపు కూర్చొని నాతో మాట్లాడారు. నవంబర్లో జరిగే టెలిమెడికాన్ 2018-14 జాతీయ సమావేశాలను విజయవంతం చేయాలని రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి రమేష్ బాబు కోరారు. ఇంటి వద్దకే డాక్టర్ అనే స్లోగన్తో ఆకస్మికంగా మృత్యుబారిన పడుతున్న యువతకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే కార్యక్రమ రూపకల్పన చేసినట్లుగా తెలిపారు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ ఎండీ డాక్టర్ తిరుమల రెడ్డి, టెలిమెడిసిన్ సొసైటీ ట్రెజరర్ డాక్టర్ సుదర్శన్, డాక్టర్ ఎంసీ దాస్, డాక్టర్ నాగళ్ళ కిషోర్, డాక్టర్ వంశీ పాల్గొని మాట్లాడారు. విజయవాడలో నవంబర్ 1, 2, 3 తేదీల్లో జాతీయ స్థాయిలో అన్ని రంగాల వైద్యులు వైద్య విద్యార్థులతో సమావేశం జరుగుతుందని డాక్టర్ సుదర్శన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అక్రిడెడ్ అవర్స్ కేటాయించిందని వివరించారు. వైద్యులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 2 లక్షల మంది ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్స్లో మరణిస్తున్నారు. అప్పుడు కూడా ఆ టెలిమెడిసిన్ సదుపాయం ఉంటే ఏం చేయాలి, ఆ ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి, లేదా రక్తస్రావం జరిగితే దాన్ని ఎలా ఆపాలి అనేటువంటిది కానీ తెలుసుకుంటే చాలామంది బ్రతికించవచ్చు. ఈ మరణాల వల్ల ముఖ్యంగా ఏమైందంటే మంచి ఉత్పాదక వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు మరణించడం వల్ల మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం జీడిపి 3% దెబ్బతింటుంది. 3% అంటే చిన్నది కాదు, సుమారు 6.66 అంటే 6,66,000 కోట్ల జీడిపి దెబ్బతింటుంది దీనివల్ల. అంటే మన రాష్ట్ర బడ్జెట్కి సుమారు 4 రెట్లు. అచేత ఇది ఇవాళ ఆలోచించవలసినటువంటి అవసరం. అందుచేతే ఈ జాతీయ సదస్సును 1, 2, 3 తారీఖుల్లో కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో, దీనిలో ఒక వైద్య రంగం నుంచే కాదు, దీనిలో అనేక డిఫెన్స్ నుండి మన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా టెలిమెడిసిన్ అనేటువంటిది చాలా కాలంగా ఆర్మీలో దీన్ని ఎక్కువగా ప్రాక్టీస్లో ఉంది. ఎక్కడో కొండల ప్రాంతాల్లో ఉంటారు, బార్డర్లో ఉంటారు, అక్కడికి డాక్టర్లు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండదు. అక్కడ వారికి ఏదైనా ప్రమాదం జరిగినా టెలిమెడిసిన్ ద్వారా వారికి చికిత్స అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ ఇవ్వటమే కాకుండా ప్రాణాంతకమైన పరిస్థితుల్లో గుండెపోటు కానీ, పక్షవాతం కానీ, మేజర్ హార్ట్ అటాక్స్, ఇది రోడ్ యాక్సిడెంట్స్ కానీ, వీటిల్లో మాస్ ఇంజరీస్ జరిగిన పరిస్థితుల్లో దూరం ఎంత అయినప్పటికీ, అంటే విజయవాడలో రమేష్ గారు కూర్చొని సియాచిన్ గ్లేషియర్ దగ్గర జాబ్ చేస్తున్న ఒక సైనికుడికి కనుక గుండెపోటు వస్తే రమేష్ గారు ఇక్కడ నుంచి సలహాలు ఇచ్చి అతనికి వైద్యం ఇమీడియట్గా ఎలా చేయాలి, హౌ షుడ్ ఈ బి హెల్ప్ అన్నది తను చెప్పగలుగుతారు. సో టెక్నాలజీ బ్రిడ్జెస్ ద గ్యాప్ అన్నమాట. ఇది ఒక కొత్త మన సంప్రదాయబద్ధమైన వైద్య విధానాలకి విరుద్ధంగా ఉన్నది. డాక్టర్స్లో కూడా ఇది ఇంకా పూర్తిగా ప్రతీతిలోకి రాలేదు. అలా తీసుకురావడానికి ఈ కాన్ఫరెన్స్ ఒక ప్రయత్నం చేస్తుంది. ఇలా ఇంటర్నెట్ వలన ఎలా అయితే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతూ ఉందో అదేవిధంగా డాక్టర్స్కి, పేషెంట్స్కి, డాక్టర్స్కి మధ్యలో కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతా వాళ్ళ పేషెంట్స్కి బెటర్ కేర్ ఇచ్చేదానికి అట్ ఎ లోవర్ కాస్ట్ ఇచ్చేదానికి ఇది వీలవుతుంది. కాబట్టి టెలిమెడిసిన్ని సపోర్ట్ చేయాలని గవర్నమెంట్ కూడా డిసిషన్ తీసుకుంది. సో మన అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, ఓవరాల్గా దేశం మొత్తం మీద అది ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి టెక్నాలజీ పార్ట్నర్స్ అయిన ఇస్రో నుంచి, తర్వాత మనకి డిఫెన్స్ నుంచి,
అన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో మన దీని గురించిన కొత్త డెవలప్మెంట్స్ అన్ని మన డాక్టర్స్ కానీ మీతో అందరూ తెలుసుకుంటే. జరుగుమల్లి మండలం తూమాడు ఎస్సీ కాలనీకి శ్మశాన స్థలం కేటాయించాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వి మోజెస్ డిమాండ్ చేశారు. 2 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని కోరుతూ తూమాడు ఎస్సీ కాలనీకి చెందిన పలువురు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 20 సంవత్సరాలుగా శ్మశాన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని ఎస్సీ కాలనీకి చెందిన కాకి నరసింహారావు జక్రయ్య వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ కాలనీలో చనిపోయిన వారిని పూడ్చడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. తక్షణమే అధికారులు కలగజేసుకుని సమస్యను పరిష్కరించాలని లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్కడ అది ఆ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా దానికి కంచె వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా అక్కడ నీటి వసతి బోరింగ్ వేసి నీళ్ల వసతి కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ జీవోలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ జీవో వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆ పల్లెలో అమలు కావడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. శ్మశానానికి సంబంధించి చాలా తీవ్రమైన సమస్యతో గత 70-80 సంవత్సరాల నుంచి తాతల ముత్తాతల నుంచి కూడా వాగంబడి పెట్టుకుంటూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా చెబుతా ఉన్నాం. ఇక్కడ ఆడున్నటువంటి తూమాడు గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న భూములు ఉన్నాయి. మేమేమంటున్నామంటే 2 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగా 2 ఎకరాలు కళామిత్ర మండలి 8వ వార్షికోత్సవానికి సంబంధించిన పోస్టర్ను అన్న నల్లూరి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ నెల 28న ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కళామిత్ర మండలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు, మెడసల మల్లికార్జున్, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, కనుమాల రాఘవులు, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రముఖులందరితో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఆదినారాయణ గారు, వివిధ రంగాలలో సాహిత్య కృషి చేస్తున్నటువంటి ప్రముఖులను ఎంపిక చేసుకొని ఒక 10 జాతీయ స్థాయి పురస్కారాలని ఇవ్వాలని మేము అనుకొని నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అలాగే 13 జిల్లాల నుండి మొత్తం 39 మందికి మనము ఈ కళామిత్ర రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాలను కూడా ఈ సందర్భంగా ఇవ్వాలని భావించి ఆ కార్యక్రమంలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా మొత్తం 39 మందిలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీ మంగళవారం నాడు చేపట్టిన ఛలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి రాము, వైపి రంగయ్య ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జిల్లాలోని విఆర్ఓలందరూ వ్యక్తిగత సెలవు పెట్టుకుని తరలి రావాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఇటీవల గుండెపోటుతో మరణించిన ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పల్నాటి నాగేశ్వరరావు స్మృత్యర్థం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నివాళి కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కుణిజేటి బదరి రంగనాథ్, బొమ్మరిల నిర్వాహకులు పి రాజ్యలక్ష్మి, పౌర సంబంధాల శాఖ సంచాలకులు వెంకటేశ్వర ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, జాప్ ప్రతినిధులు వెంకారెడ్డి, శివకుమార్, సతీష్, సురేంద్ర, సింగయ్య, గుట్టిపాటి నాగేశ్వరరావు, వీరస్వామి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీ తీసుకున్నాక ప్రత్యేక అనుబంధం కలిగి రాష్ట్ర స్థాయిలో ఎడిటర్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నో ఉన్నతమైన పదవులను అలంకరించి సమాజంలో ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అతని దృష్టికి వచ్చిన ప్రతి సందర్భంలో పల్నాటి నాగేశ్వరరావు అనే మా మిత్రుడు
ఈరోజు స్వర్గస్థులు అవ్వడం చాలా బాధాకరమైన విషయం. వారు వారి శక్తి మేరకు వారి దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా అధికార దృష్టికి కానివ్వండి, ఆరోగ్యపరమైన విషయాల్లో కానివ్వండి, కొన్ని సంఘటనలు మేము స్వయంగా చూసిన వాళ్ళగా ఈరోజు మేము స్పందించి అలనాటి మధుర గీతాల సంగీత సంస్థ ఆధ్వర్యంలో సిబిఎంలో నిర్వహించిన సంగీత విభావరికి విశేష స్పందన లభించింది. గాయని గాయకులు రమణపాత్రు, హిమబిందు, మూవా నాగేశ్వరరావు, కనకారావు, సుబ్బారావు, మేఘన, ఆకుల శ్రీను, డాక్టర్ మల్లికార్జున్ పాడిన పాటలు ఎంతగానో అలరించాయి. సంస్థ నిర్వాహకులు రావినోతల విశ్వనాథం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కృష్ణ వర్ధంతి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలకు విశేష స్పందన లభించింది. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సయ్యద్ ఇస్మాయిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర, దేశ, విదేశాలకు సంబంధించిన ప్రశ్నలకు చిన్నారులు అవలీలగా సమాధానాలు చెప్పి అబ్బురపరిచారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. ఈ పేరుని పాకిస్తాన్ వాళ్ళు ఆ ఆక్రమిత భూభాగానికి వాళ్ళిచ్చిన పేరేమిటి, వాళ్ళ ఆ రాష్ట్రం పేరేమిటి? మన మన భూభాగాన్ని ఆక్రమించుకొని, కాశ్మీర్ ఆక్రమించుకొని, ఈ ఆక్రమిత కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్కి వాళ్ళు పెట్టిన పేరేమిటి? సత్యాన్ని సుమగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జిల్లా వక్ఫ్ బోర్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు, ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్. ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలను పరిశీలించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, రిమ్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తామని వెల్లడి. ఘనంగా సినీ దర్శకుడు టి కృష్ణ వర్ధంతి, 20 మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసిన టి కృష్ణ తనయుడు హీరో గోపీచంద్, తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని వెల్లడి. సత్యనిశలో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నేటి మాట. ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునేవారు తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయక తప్పదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.